నమ్రత మహేష్ బాబులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వాళ్ళ జంట చూడడానికి చూడ ముచ్చటగా ఉంటుందని, భార్యాభర్తల బంధానికి నిలువెత్తు నిరసనం వాళ్ళ జంట అని మనకు తెలుసు. ఇక మహేష్ బాబు గారి బావగారు అయినటువంటి సుధీర్ బాబు గారు టాలీవుడ్లో హీరోగా మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. అయితే మంచి సినిమాలు తనకి రాకపోవడం వల్లే ఇంకా ఇలా చిన్న చిన్న సక్సెస్లు వస్తున్నాయి అని ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు గారే స్వయంగా చెప్పారు. అతను చెప్పకపోయినా సుధీర్ బాబు గారి కష్టం తపన చూస్తేనే చెప్పచ్చు సినిమా విషయంలో అతను ఎంత కష్టపడతారు. ఈ మధ్య బాగి అనే బాలీవుడ్లో ఒక మూవీకి విలన్గా చేశారు సుధీర్ బాబు గారు. ఆ సినిమా సక్సెస్ అవ్వటంతో సుధీర్ బాబు గారికి బాలీవుడ్లో మంచి రెస్పాన్స్ కూడా వస్తుందని సమాచారం. అయితే టాలీవుడ్లో విలన్స్ని చిత్త కొట్టే హీరోగా చేసిన సుధీర్ బాబు గారు బాలీవుడ్లో హీరో చేత కొట్టించుకోవాల్సి వచ్చింది. అలా కొట్టించుకోవడం చూసిన వాళ్ళ పిల్లలు మాత్రం బాధపడ్డారట. వాళ్ళ పిల్లల ఫ్రెండ్స్ సినిమా వాళ్ళ పిల్లలే కావటంతో బయటికి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్య ఈ చర్చలు రావటంతో పిల్లలకి నచ్చట్లేదు అని కూడా చెప్పారట సుధీర్ బాబు గారు. ఇక సుధీర్ బాబు గారి వైఫ్ కూడా సుధీర్ బాబు గారు సొంతంగా కష్టపడి సాధించిన విజయం కావటంతో చాలా హ్యాపీగా ఉందట, కానీ ఇంట్లో పిల్లలకే నచ్చట్లేదు అని చెబుతున్నారని సమాచారం. ఇక బాగి ఆడిషన్కి వెళ్ళినప్పుడు తను ఒక సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన సంగతి కూడా అక్కడ ఎవరికి తెలియదట. ఇక ఫైనల్గా నేను నెగిటివ్ క్యారెక్టర్లు చేయడానికైనా సిద్ధమే, నాకు నటన అంటే ప్రాణం అన్నట్లుగా చెప్పుకొచ్చారు సుధీర్ బాబు గారు. అదండి మ్యాటర్. మొత్తానికి సుధీర్ బాబు గారు విలన్గా చేయటం వల్ల ఇంట్లో నచ్చట్లేదు అని చెప్పచ్చు. అదేనండి, వాళ్ళ ఇంట్లో పిల్లలకి నచ్చట్లేదు అని నా అభిప్రాయం. ఇక బ్రహ్మోత్సవం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్కి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా పీవీపీ బ్యానర్లో నిర్మించబడగా ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్షన్ చేస్తున్నారండి. ఈ సినిమా హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది టాలీవుడ్ సెంట్రల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.